ప్రపంచవ్యాప్తంగా నేడు చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది, హైపో హైపర్ థైరాయిడిజం. అయితే వీటి వల్ల మనకు వేరువేరు రకాల అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఏ థైరాయిడ్ సమస్య అయినా ఖచ్చితమైన ఆహారం తీసుకుంటే తద్వారా దాని నుంచి బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారం మెటబాలిజం ను ప్రభావితం చేస్తుంది, కనుక అలాంటి ఆహారం తింటే తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ క్రమంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారు పెరుగు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ డి ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవలసిన మరో ఆహారం చేపలు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు. ఇవి శరీర మెటబాలిజం ను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక అదే విధంగా ఆలివ్ ఆయిల్ లో కూడా శరీరానికి కావలసిన డైటరీ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇక అదే విధంగా ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అలా విడుదలయ్యే కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. దీంతో మెటబాలిజం క్రమబద్ధీకరించబడుతుంది. ఆ విధంగా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మన శరీర మెటబాలిజం ను రెగ్యులరైజ్ చేసే ప్రోటీన్లు విటమిన్లు ఫ్యాటీ ఆసిడ్లు కోడిగుడ్లలో ఉంటాయి. కనుక కోడిగుడ్లను తరచూ తింటుండడం వల్ల మెటబాలిజం ను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది. ఇక అదే విధంగా అయోడిన్ ఎక్కువగా ఉన్న చేపలు రొయ్యలు పాలకూర వెల్లుల్లి నువ్వులు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో శరీరానికి అయోడిన్ అందుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆ సమస్య దూరమవుతుంది. ఇక పుట్టగొడుగులు మాంసం పొద్దుతిరుగుడు విత్తనాలు సోయాబీన్ పచ్చి బఠానీలు వాల్నట్స్ గోధుమలు రాగులు సజ్జలు జొన్నలు బాదాం పప్పులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీనివల్ల సెలీనియం జింక్ మన శరీరానికి అందుతాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో థైరాయిడ్ సమస్య పోతుంది. సో చూసారు కదా హైపో హైపర్ థైరాయిడిజం మనల్ని వేధించే సమస్యలు. ఇక ఈ రెండిట్లో ఏ థైరాయిడ్ సమస్య వచ్చినా మనకు అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కనుక వాటిని దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి.